మన అంగన్వాడి సిలబస్లో భాగంగా శాస్త్రీయ పరిజ్ఞానం అనేది ఉన్నది. అది పిల్లలకి నేర్పించడం కోసం, వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం మన పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులతోటి మనం తయారు చేసుకోవాలి సొంతంగా. అవి ఏంటంటే, అయిపోయిన కోట డబ్బా అండి, ఒక సూది కానీ పిన్నీసు కానీ. ఈ డబ్బా మునగటానికి నీళ్లు పోసుకునేంతగా ఒక మరొక డబ్బా తీసుకోవాలి. ముందుగా ఈ కోట డబ్బాని శుభ్రం చేసేసి దీనికి ఇలా మూత తీసి సూది కానీ పిన్నీసు కానీ తీసుకొని దీనికి బెజ్జాలు పోసుకోవాలి. మళ్ళా వెనక భాగంలో కూడా ఒక పెద్ద బెజ్జం చేయాలండి. ఇట్లా చేసిన తర్వాత ఇది పిల్లలకి కనిపించకుండా కానీ వాళ్ళు చూసిన తర్వాత మ్యాజిక్ అని చెప్పాలి పిల్లలకి. దీని నిండా నీళ్ళు ముంచాలి. ఇందులో దీని నిండా నీళ్ళు పట్టుకొని దీనికి మూత పెట్టుకొని పిల్లల దగ్గరకు వచ్చిన తర్వాత, పిల్లలు ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను గమనించండి అని చెప్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లలకి ఎంతసేపుకి చూస్తూ నేర్చుకుంటారు. వాళ్ళు వింటూ చూస్తూనే మాత్రమే నేర్చుకునే వయసు వాళ్ళది. ఇప్పుడు నీళ్ళు పట్టాను, దీంట్లో నీళ్ళు పట్టేసి మూత పెట్టాను. వాళ్ళు చూసేటప్పుడు తీసుకురావాలి ఇక్కడికి. తీసుకొచ్చి ఈ విధంగా మూత తీసి, పిల్లలు ఏమన్నా పడుతుందా? లేదు కదా. ఇప్పుడు చూడండి, ఓం భీం శివు, చూడండి దగ్గరికి చూడండి, అదిగో వస్తున్నాయా, అది ఆగిపోయింది. మళ్ళా చూడండి, ఆగిపోయింది. ఇలా మనం మ్యాజిక్ పౌడర్ డబ్బాని తయారు చేసి పిల్లలతో చూపిస్తుంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఎందుకని ఇలా వచ్చింది అర్రా అని మనం చెప్పామనుకోండి, తెలివైన పిల్లలు అయితే మన ఏళ్ళను గమనిస్తూ ఉంటారు. లేకపోతే ఎలా వచ్చినాయి టీచర్ అని అడుగుతారు. ఇలా ఏలు పెట్టినప్పుడు కిందకు నీళ్ళు వస్తున్నాయి పైకి తీసినాం, మళ్ళీ ఇలా మూసేసినప్పుడు ఆగిపోతున్నాయి, ఏ పక్కకు తీసినప్పుడు వస్తున్నాయి. ఎందుకని, ఇలా తీసినప్పుడు గాలి దీని లోపలికి వెళ్తుంది, నీటిని కింద పెడుతుంది. ఆ గాలి వెళ్ళకుండా ఇలా ఏలు పెట్టేసరికి రావటం లేదు. ఈ విధంగా పిల్లలకి మ్యాజిక్ పౌడర్ డబ్బాతోటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగించవచ్చు. థ్యాంక్ యూ అండి.